హనుమంతుడు ఉంటాడు. సి హనుమంతుడి గురించి మనము మాట్లాడుకుంటుంటే హనుమంతుడు లంకకు పోతాడు అన్న, హనుమంతుడు లంకకు పోతాడు ఎంత మీ అందరికి తెలుసు కదా, మీ అందరు హనుమంతునికి ఇష్టం, మీరందరికీ హనుమంతుడు అంటే ఇష్టం. హనుమంతుడు లంకలో పోయిన తర్వాత ఎంతమందిని కొడతాడు మీకు తెలుసా? కేజీఎఫ్ సీన్ వల్ల ట్రైన్ కడతారు అట్లా పట్టుకొని వస్తాడు, అది తెలుసుగా, తెలుసా? ఇంకో కొత్త సినిమా ఏమొచ్చింది రీసెంట్గా మనకి, కల్కి సినిమాలో కొడతారు. సినిమాలలో మీకు తెలుసు, సినిమాలో తెలుసా లేదా? తెలుసు. హనుమంతుడు సీతమ్మ తల్లితోటి ఫస్ట్ మాట్లాడిన తర్వాత నేను రియల్ స్టోరీ చెప్తున్నా వాల్మీకి మహర్షికి, నారద మహర్షి చెప్తాడు. చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి వాల్మీకి మహర్షికి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ దగ్గర పోయి ఏమైందో తెలుసుకొని రాసే కెపాసిటీ ఇచ్చాడు. సో వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, హనుమంతుడు సీతమ్మ తల్లితోటి మాట్లాడి చేసిన తర్వాత అంతా అశోకవనం అంతా కూడా ఆగమనం చేసిన తర్వాత అక్కడ రాక్షస స్త్రీలందరూ ఎవరు చెప్తాడు? రావణాసుడికి చెప్తారు. రావణాసుడు తెలుసుగా కంత్రిగాడాడు, అది ఏం చేస్తాడు? సరే ఎవరో పెద్దోళ్ళు వచ్చినట్టు ఇది ఏందో కథ అని చెప్పి ఎంతమందిని పంపిస్తాడు తెలుసా హనుమంతుని మీదకి? లిటరల్గా 80,000, ఎంత 80,000 మంది, ఎంతమంది అన్న? హనుమంతుడు మొత్తం ఆగమనం చేస్తాడు, ఇట్లా కూర్చుంటాడు కమాన్ మీద, అదొక కమాన్ తోరణంలా ఉంటుంది. ఈ కొడుకులు 80,000 మంది వచ్చేస్తారు, ఒక్కడు నార్మల్గా రాడు, ఒకడు కొడవలు పట్టుకొస్తాడు, ఒకడు గొడ్డలు పట్టుకొస్తాడు, ఒకడు ఇంపో ఏవో ఏవో పట్టుకొని వచ్చేస్తాడు అది మీదకి. హనుమంతుడు ఫస్ట్ స్టార్టింగ్ చెప్తాడు వాళ్ళకి. సో నేను సీతమ్మ తల్లితోటి మాట్లాడినా, మళ్ళీ ఒక్కసారి ఆమె నమస్తే పెట్టి నేను వెళ్ళిపోతా, కొంచెం సైడ్ ఇయర్ అని చెప్తాడు. ఎవరు? ఇంటరాయి కొడుకులు. ఎవరు? రాక్షస జాతి అది. ఈనరు ఆయన మళ్ళీ ఒకసారి చెప్తాడు. ఈనరు ఏం చేస్తారు? కొడవలు తీసుకొని కొడతాడు, ఒకడు అది తీసుకొని కొడతాడు, ఇది తీసుకొని కొడతాడు, ఇది చూస్తాడు చూస్తాడు. సింపుల్గా ఏం చేయడు హనుమంతుడు, ఆ కమాన్ ఏదైతే ఉంటుందో ఆ కమాన్ కిందికి దిగుతాడు. దిగిన తర్వాత ఆ డోర్కి ఒక రాడ్ ఉంటుంది, పెద్ద ఇనుప గడి అంటాం, అప్పట్లో ఊర్లలో పెడుతుండదు, ఇట్లా దర్వాజా ఇట్లా పెడుతుండదు, చూడు అది తీస్తాడు బాసింగ్. ఒక్కొక్కరిని కొడితే రక్తం ముద్దలైపోతాయి, ఏర్లు 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 ఇట్లా వాడిపోతుంటాయి. అది ఎవరి శక్తి? అది హనుమంతుని యొక్క పవర్. మనకేమో వాల్మీకి మహర్షి రాసిన దానిలో మనకు తెలియదు. కేజీఎఫ్ సినిమా అన్న వాళ్ళందరికీ తెలుసు, మళ్ళీ వాళ్ళే చెప్తారు అవును బొగ్గు ట్రైన్ కాడ తెలుస్తాడు ఇట్లా అని చెప్పేసి, అంతేగానా? సో మీకేం కాదు, నాకు కూడా అంతే. మనం ఏంటంటే మనకేదైతే సంబంధించింది ఉందో మనం అది కాకుండా వేరే వేరే ఏవో చదువుతున్నాం చేస్తున్నాం కాబట్టి నిజమైన చరిత్ర అనేది మనకు గుర్తుండలేదు మనకి.